హాయ్ గైస్, నా పేరు రవి తేజ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రవి తెలుగు ఎడిట్స్. సో ఫ్రెండ్స్, ఒక్క రిక్వెస్ట్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకోండి. యూట్యూబ్ ఛానల్లో వెళ్ళిన తర్వాత సెర్చ్ బార్లో ఎంఆర్ టైప్ చేసి, కూల్ టైప్ చేసి, బాయ్ అని టైప్ చేయండి, స్పేస్ ఇచ్చండి. ఓకే, సో ఎంఐ మిస్టర్ కూల్ బాయ్ అని టైప్ చేయండి. టైప్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక మన ఛానల్ వస్తుంది. సో 7 వీడియోస్ ఉంటాయి. సో దీనిపైన క్లిక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, ఆల్ పైన పెట్టుకోండి. ఇది కూడా మన ఛానలే. ఒకసారి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. థ్యాంక్ యూ. సో అయితే దీన్ని నేను విన్ అప్లికేషన్ అయితే ఎడిట్ చేశాను అనమాట. సో విన్ అప్లికేషన్ ఉంటే ఓకే, లేకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే వస్తుంది. దీనికి మీరు మొత్తం అలౌ చేసుకోండి. అలౌ చేసుకున్న తర్వాత ప్లస్ ఐకాన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసుకోండి. దానిపైన క్లిక్ చేసుకున్న తర్వాత న్యూ ప్రాజెక్ట్ అనే ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఫొటోస్ అనే ఆప్షన్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆల్ అన్ ఆల్బమ్ ఉంటుంది. ఆల్ పైన క్లిక్ చేసి మీ ఫోల్డర్స్ అయితే ఎదుక్కోండి, అంటే మీ ఫొటోస్ ఎక్కడ ఉంటాయో అక్కడైతే ఎదుక్కోండి. నేను అడోబ్ లైట్రూమ్లో అయితే పెడతాను ఆ ఫొటోస్, అంటే అక్కడ నుంచి నేను ఎడిట్ చేసాను కాబట్టి. ఇక్కడ సపోజ్ నా ఫొటోస్ అయితే ఇక్కడనే సెలెక్ట్ చేసుకున్నా కదా. ఓకే, సో మీకు ఇక్కడ మీకు ఫొటోస్ అంటే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ ఎగ్జాంపుల్ పర్పస్కి నా ఫొటోస్ కొన్ని అయితే నేను ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకుంటా. సో ఓకే, ఫటాఫట్ అయితే నా ఫొటోస్ కొన్ని సెలెక్ట్ చేసుకుంటా. ఓకే, డబ్బులు వచ్చినాయేం కాదు, బట్ సెలెక్ట్ చేసుకొని మీకు ఎగ్జాంపుల్ పర్పస్కి చూపిస్తున్నా అనమాట. మీకు ప్రివ్యూలో ఒక వీడియో చూపించిన. ఓకే రైట్, చాలు గైస్. ఓకే, సో ఇక్కడ నేను 12 ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకున్నా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మనకు ఫుల్ స్క్రీన్లో రాదనమాట. మీకు ఫుల్ స్క్రీన్లో అవసరం లేదంటే ఇక్కడ ఒరిజినల్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి 16:9, 1:1. సో ఇక్కడ రేషియోస్ ఉంటాయి, ఈ రేషియోస్లో మీకు యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో మీకు ఫుల్ స్క్రీన్ కావాలంటే మాత్రం ఇక్కడ కవర్, ఇక్కడ ఈ సింబల్ ఉంటుంది చూడండి ఇక్కడ ఇది. సో దీనిపైన క్లిక్ చేసుకోండి. దీనిపైన క్లిక్ చేసుకున్న తర్వాత వీడియో అండ్ ఫోటో ఆప్షన్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసుకోండి. దీనిపైన క్లిక్ చేసుకున్న తర్వాత ఫోటో ఆప్షన్లో వెళ్ళండి, ఆల్లో వెళ్ళండి. ఆల్ పైన ట్యాప్ చేసుకున్న తర్వాత డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. ఓకే, సో నేను ఈ ఇమేజ్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ బ్లాక్ కలర్ ఫోటో అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మొత్తం ఫుల్ స్క్రీన్లో అయితే వచ్చేస్తాను అనమాట ఇమేజెస్. సో దీన్ని మీకు బ్లాక్ స్క్రీన్ ఇమేజ్ అయితే మీకు కనబడదు కాబట్టి ఆ ఇమేజ్ పైన క్లిక్ చేసి దీన్ని చిన్నగా చేసుకోండి. ఓకే, సో ఇక్కడ వరకు అయితే చిన్న చేసుకోండి. చిన్న చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మీకు ఫోటో ఆ బ్లాక్ అనేది కనబడదు కూడా కనబడదు. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు మ్యూజిక్ అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో ఇక్కడ అన్నీ సెలెక్ట్ చేసుకోండి. కరెక్ట్గా లేకపోతే ఫోటో పని టైప్ చేసుకోండి. ఈ విధంగా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు గైస్. ఓకే మీరు, సో ఈ ఫోటో నాకు కరెక్ట్గా ఉంటుంది. దీని ఏం చేస్తారంటే ఫోటో పని టైప్ చేసుకోండి, ఇక్కడ కరెక్ట్గా అడ్జస్ట్ అయితే చేసుకుంటా. ఓకే, సో అన్ని ఫొటోస్ నీట్లో మీకు కరెక్ట్గా లేకపోతే అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇక్కడ చూడండి ఈ ఫోటో కరెక్ట్గా లేదు. ఈ ఫోటో పని టైప్ చేసిన అండ్ ఇక్కడ చూడండి ఈ విధంగా ఇక్కడ పెట్టేసుకున్నా. ఓకే, కరెక్ట్గా లేకపోతే అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏం చేస్తారంటే మీరు ఇట్లా లైట్గా ఇట్లా సైడ్కి చేస్తే ఇక్కడ మీకు మ్యూజిక్ ఆప్షన్ ఉండదు. సో ఇక్కడ ఏం చేస్తారంటే ఒక నిమిషం, సో ఇది ఉంది కదా మ్యూజిక్, యాడ్ టు మ్యూజిక్ అని చెప్పి దానిపైన క్లిక్ చేసుకోండి. మ్యూజిక్ ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసుకోండి. నేను డిస్క్రిప్షన్లో మ్యూజిక్ ఇస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇదన్నమాట గైస్. ఓకే, సో ఇదన్నమాట మ్యూజిక్. సో ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ బీట్ మార్క్స్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. సో మనకు వాలెట్ మోషన్లో అయితే చాలా టైం పడుతుంది షేక్ ఎఫెక్ట్ యాడ్ చేయడానికి కూడా. సో ఇక్కడ నుంచి ఈజీగా చేసుకోవచ్చు. మ్యూజిక్ బీట్స్ అని ఉంది కదా, దానిపైన ట్యాప్ చేసుకోండి. దానిపైన ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను బీట్ మార్క్స్ అయితే ఇచ్చేసాను అనమాట. సో ఏం లేదు, మీకు ఇవ్వాలంటే సింపుల్గా ఈ ఇక్కడ రెడ్ బబుల్లో కనబడుతుంది, దానిపైన క్లిక్ చేస్తే మీకు బీట్ మార్క్ అనేది అయిపోతుంది. ఓకే, దీనిపైన క్లిక్ చేస్తే అయిపోతుంది అనమాట. ఓకే, బీట్ మార్క్. సో ఇక్కడ ఏం చేస్తామంటే ఆల్రెడీ నేను బీట్ మార్క్ అయితే ఇచ్చేసిన. సో ఆల్రెడీ ఇట్లానే ఇచ్చేసిన. ఇక్కడ ఏం చేస్తానంటే ప్లే చేయాలి. సో ఇట్లా ప్లే చేసుకుంటా అంటే నేను సౌండ్ తగ్గించేస్తా. సో ఇట్లా ప్లే చేసుకుంటూ దీనిపైన ట్యాప్ చేసుకోవాలనుకోండి. సో మీకు బీట్ మార్క్స్ అయితే ఆటోమేటిక్గా యాడ్ అయిపోతాయి. యాడ్ అయిపోయిన తర్వాత రైట్ మార్క్ పైన క్లిక్ చేసుకోండి. సో ఇంకోసారి రైట్ మార్క్ పైన క్లిక్ చేసుకోండి, మనకు ఫుల్ కప్ బీట్ మార్క్స్ అనేది యాడ్ అయిపోతాయి అనమాట. ఓకే, యాడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే, సో ఇక్కడ చూడండి ఇక్కడ ఒక బీట్ మార్క్ ఉంది కదా, దీన్ని ఏం చేస్తారంటే ఈ ఫోటోని ఈ విధంగా సైడ్కి చేసుకోండి. ఓకే, సో ఇక్కడ బీట్ మార్క్ ఉంటుంది ఇక్కడ, ఒక్క నిమిషం. సో బీట్ మార్క్ పైన లైన్ పైన తెచ్చేసుకోండి, ఈ లైన్ని తెచ్చేసుకున్న తర్వాత ఫోటో పైన ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకున్న తర్వాత దీన్ని ఈ విధంగా కట్ చేసుకోండి. ఓకే, సో కట్ చేసుకోండి. ఈ ఫోటో ఎక్స్ట్రా వచ్చేసి కాబట్టి దీన్ని కట్ చేస్తా, ఎక్స్ట్రా పార్ట్ కట్ చేస్తా. ఓకే, సో దీన్ని కూడా అదే విధంగా ఇవ్వడానికి సైడ్కి తెచ్చేసుకోండి. సైడ్కి తెచ్చేసుకున్న తర్వాత సో ఇక్కడ బీట్ మార్క్ వరకు ఇక్కడ కరెక్ట్ లైన్ పైన పెట్టేసి దీనికి కూడా చిన్న చేసుకోండి. చిన్న చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఫోటో కూడా అట్లనే. ఓకే,
సో ఈ బీట్ మార్క్ లైన్ పైన పెట్టేసుకోవాలన్నమాట. ఓకే, బీట్ మార్క్ లైన్ పైన పెట్టేసుకున్న తర్వాత ఫోటో పని ట్యాప్ చేసి దీన్ని కూడా ఈ విధంగా చిన్న చేసుకోండి. బీట్ మార్క్ వరకు కరెక్ట్గా వచ్చేస్తుంది మీకు బీట్ మార్క్ పైన లైన్ పైన పెట్టిన తర్వాత. సో దీన్ని చిన్న చేస్తే మాత్రం కరెక్ట్గా వచ్చేస్తుంది. ఒక నిమిషం మీకు చూపిస్తా. సో ఇక్కడ చూడండి, బీట్ మార్క్ లైన్ పైన పెట్టేసిన దీన్ని చిన్న చేస్తే మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది అన్నమాట. ఓకే, సో దీనికి కూడా అంతే, అన్ని ఫొటోస్ని అయితే ఈ విధంగా చేసుకోవాలన్నమాట. సో ఇక నేను ఫటాఫట్ అయితే చేస్తా. సో అట్లా చేసుకోవచ్చు. మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాం మళ్ళీ ఒకటి. ఈ ఫోటో పాయింట్ బీట్ మార్క్ పైన పెట్టేసినాం కదా, ఫోటో పాయింట్ ట్యాప్ చేసుకోండి. ఇక్కడ స్ప్లిట్ అన్ ఆప్షన్ మీకు దగ్గర దగ్గర రాదు, వస్తే మాత్రం ఇక్కడ స్ప్లిట్ అన్ ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా అయిపోతుంది స్ప్లిట్. ఓకే, సో దీన్ని కూడా నేను ఇక్కడ వరకు కట్ చేస్తా. ఓకే, అంటే ఇక్కడ వరకు ట్రిమ్ చేసేస్తాను అనమాట. ఓకే, సో అన్ని ఫొటోస్ని అయితే ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ కలుస్తా. సో గైస్, నేను అన్ని ఫొటోస్ని అయితే ఈ విధంగా సెట్ చేసుకున్నా. సెట్ చేసుకున్న తర్వాత లాస్ట్కి ఒక వాటర్ మార్క్ ఉంటుంది, ఈ వాటర్ మార్క్ పైన ట్యాప్ చేసుకోండి. ఇక్కడ డిలేట్ అన్న ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తే మీకు డిలేట్ అయిపోతుంది అనమాట గైస్. ఓకే, సో ఇక్కడ అన్ని ఫొటోస్ని అయితే సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ నేను యూజ్ చేసే ఎఫెక్ట్సే సెలెక్ట్ చేసుకోవాలని ఏం లేదు, మీకు ఇష్టమైన ఎఫెక్ట్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా, దానిపైన ట్యాప్ చేసి ఇక్కడ కొన్ని ఎఫెక్ట్స్ అయితే వస్తాయి. సో ఇక్కడ నుంచి మీరు ఇవి యాడ్ చేసుకోవచ్చు, సో లేకపోతే వేరే యాడ్ చేసుకుందామంటే వేరే కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఈ వీటిని ఏమైతే ముట్టలేను. సో జస్ట్ ఏం చేస్తానంటే, ఫస్ట్ ఫోటో ఉంది కదా, ఫస్ట్ ఫోటోకి అయితే ఈ ఎఫెక్ట్ అయితే పెట్టేస్తా. ఓకే, సో ఒక్క నిమిషం జూమ్ చేస్తా. సో ఇక్కడ ఏం చేస్తారంటే, ఎఫెక్ట్స్ అన్న ఆప్షన్ ఉంటుంది కదా, ఎఫెక్ట్స్ అన్న ఆప్షన్ పైన క్లిక్ చేసి ఈ విధంగా బ్లింక్ ఎఫెక్ట్ అయితే పెట్టేస్తా గైస్. ఓకే, ఇక్కడ వైట్ పెట్టచ్చు లేకపోతే బ్లాక్ పెట్టచ్చు. సో ఇక్కడ చూడండి, బ్లింక్ ఎఫెక్ట్ అయితే పెట్టేస్తా. బ్లింక్ ఎఫెక్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫోటో ఉంటుంది కదా, నెక్స్ట్ ఫోటో పని ట్యాప్ చేసి ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన మీకు ఎఫెక్ట్స్ అన్న ఆప్షన్ కనబడుతుంది. ఓకే, ఈ ఎఫెక్ట్స్ అన్న ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత స్పిన్నింగ్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసుకుంటా. అండ్ నెక్స్ట్ ఫోటో పైన ట్యాప్ చేసి స్పిన్ అవుట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసుకుంటా. ఓకే, సో ఒక్కసారి నేను మ్యూజిక్ వింటా. సో ఇక్కడ నుంచి వేరే అయితే వస్తాయి గైస్. ఓకే, ఇక్కడ నుంచి వేరే అయితే వస్తాయి. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే, సో దీన్ని చిన్నగా చేసుకుంటాను నేను. ఓకే, సో సెట్ అయిపోయింది గైస్ అనమాట. ఈ టూ ఎఫెక్ట్స్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ చిన్న చిన్న ఎఫెక్ట్స్ ఉంటాయి. ఆ ఎఫెక్ట్స్ ఏం చేస్తారంటే, ఫోటో పని ట్యాప్ చేసుకోండి, ఎఫెక్ట్స్ అనే ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసుకున్న తర్వాత. సో ఇక్కడ చాలా రకాల ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి, మీరు ఇదే ఎఫెక్ట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, వేరే ఎఫెక్ట్స్ కూడా పెట్టుకోవచ్చు. ఓకే, సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే, షేక్ ఎఫెక్ట్ అని ఒకటి ఉంటుంది, దానిపైన పెట్టేస్తాను షేక్ ఎఫెక్ట్. ఓకే, ఈ ఎఫెక్ట్ పెట్టేస్తున్నా. అండ్ ఫోటో పని ట్యాప్ చేసుకోండి, ఎఫెక్ట్స్లో వెళ్ళిన తర్వాత మళ్ళీ అదే ఎఫెక్ట్ పెట్టేస్తాను. మీరు వేరే ఎఫెక్ట్ కూడా పెట్టుకోవచ్చు, ఇదే ఎఫెక్ట్ పెట్టుకుందామనే ఛాన్స్ అయితే ఏం లేదు, వేరే ఎఫెక్ట్ కూడా పెట్టుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ చూడండి ఎన్ని రకాల ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. సో మీరు వేరే ఎఫెక్ట్ కూడా పెట్టుకోవచ్చు. ఓకే, సో నేను ఈ ఎఫెక్ట్ అయితే పెట్టేస్తాను మళ్ళీ. సో ఇట్లానే మీరు ఎఫెక్ట్స్ అన్నీ పెట్టుకుంటూ వెళ్ళాలన్నమాట. సో నేను ఎగ్జాంపుల్గా వేరే ఎఫెక్ట్ పెట్టి చూపిస్తాను ఇక్కడ. సో అండ్ ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి మళ్ళీ వేరే ఎఫెక్ట్ పెట్టి చూపిస్తాను. ఓకే, సో ఇక్కడ చూడండి వేరే ఎఫెక్ట్స్ పెట్టుకోవచ్చు, మీకు ఇష్టమైన ఎఫెక్ట్స్ పెట్టుకోవచ్చు. పెట్టుకున్న తర్వాత ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి 30 FPS ఉంటే 60 FPS అండ్ బిట్ రేట్ వచ్చేసి హై పెట్టుకోండి. ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేసుకుంటే వీడియో అనేది గ్యాలరీలో సేవ్ అయిపోతుంది. సో ఇది గైస్, ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ సపోర్ట్.